ఈ వీడియోలో మనం పర్ఫెక్ట్ స్క్వేర్స్ అనే ఒక ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. సో క్వశ్చన్ ఏంటంటే, ఒక ఇంటీజర్ ఎన్ అనేది ఇస్తారంట. అయితే మనం ఏం రిటర్న్ చేయాలంటే, పర్ఫెక్ట్ స్క్వేర్స్ యొక్క సమ్ చేస్తే నాకు ఈ నెంబర్ రావాలంట. ఎన్ని పర్ఫెక్ట్ స్క్వేర్స్ యొక్క సమ్ చేస్తే నాకు ఈ నెంబర్ రావాలి అనేది మనం చెప్పాలి. కాకపోతే మనం ఏం రిటర్న్ చేయాలంటే, లీస్ట్ నెంబర్స్ ఆఫ్ పర్ఫెక్ట్ స్క్వేర్స్ యొక్క సమ్ అనేది ఎన్ని రావాలంట. సో ఆ లీస్ట్ నెంబర్స్ ఎన్ని యాడ్ చేసుకుంటే నాకు రావాలి అని చెప్పి మనం రిటర్న్ చేయాలి. సో మీకు ఇంకొంచెం క్లియర్గా అర్థం కావడం కోసం నేనైతే ఎగ్జాంపుల్ చెప్తాను. చూడండి, ఎగ్జాంపుల్ ఏంటి, ఎన్ ఈజ్ ఈక్వల్ టు 12 ఇచ్చారు. సో 12 అనేది ఏంటి, 4 ప్లస్ 4ని 3 టైమ్స్ యాడ్ చేస్తే మనకి 12 వస్తుంది. 4 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ అయినా? యా, పర్ఫెక్ట్ స్క్వేర్ ఏంటి, పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఏంటి, 1, 4, 9, 16, సో ఆన్, అలా పర్ఫెక్ట్ స్క్వేర్స్ వస్తాయి. ఎందుకు 1 పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే, 1 స్క్వేర్ ఎంత, 1, 2 స్క్వేర్ ఎంత, 4, 3 స్క్వేర్ ఎంత, 9, 4 స్క్వేర్ 16. సో ఇలా పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సమ్ చేస్తే నాకైతే ఈ నెంబర్ రావాలి. సో ఇట్లా రావటానికి మినిమం పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఎన్ని యాడ్ చేస్తే నాకు ఆ నెంబర్ వస్తుంది అనేది క్వశ్చన్ అనమాట. మినిమం ఎన్ని యాడ్ చేస్తే నేను ఆ పర్ఫెక్ట్ స్క్వేర్ని ఫైండ్ అవుట్ చేయగలను అనేది క్వశ్చన్. సో మనం ఈ 13 చూసుకుంటే 2 స్క్వేర్ ఎంత అండి, 4, 3 స్క్వేర్ ఎంత అండి, 9. సో 9 ప్లస్ 4 ఎంత, 13. సో ఇది ఆన్సర్. ఒకసారి మనం దీన్ని అనలైజ్ చేద్దాం. డైరెక్ట్గా మనం పర్ఫెక్ట్ స్క్వేర్స్ని ఫైండ్ అవుట్ చేసి ఆ నెంబర్ పర్ఫెక్ట్ స్క్వేరా కాదా అనేది ఫైండ్ అవుట్ చేయడం అయితే చాలా ఈజీ. ఆ నెంబర్ యొక్క స్క్వేర్ రూట్ కనుక్కుంటాము, ఆ నెంబర్ పర్ఫెక్ట్ స్క్వేరా కాదా అనేది తెలుసుకుంటాం. కానీ ఇక్కడ అలా కాదు. సమ్ ఆఫ్ పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఎన్ని, మినిమం పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఎన్ని సమ్ చేస్తే మనకు ఆ నెంబర్ వస్తుంది అంటున్నారు. సో ఫస్ట్ మనం ఇనీషియల్గా వెళ్దాం. 1 అనేది ఎన్ని నెంబర్స్ యొక్క పర్ఫెక్ట్ స్క్వేరు? 1 అనేది ఓన్లీ ఒక నెంబర్ యొక్క పర్ఫెక్ట్ స్క్వేరే 1. కమింగ్ టు 2, 2 మనం చూసుకుంటే, సో 2 అనేది దేని యొక్క పర్ఫెక్ట్ స్క్వేరు కాదు. సో దట్స్ వై మనం 2 అనేది 1ని 2 టైమ్స్ యాడ్ చేసుకుంటే 1 ప్లస్ 1 అంటే నథింగ్ బట్ 2 అయిపోతుంది. సో 1 అనేది పర్ఫెక్ట్ స్క్వేరా అండి అంటే ఎస్, ఎందుకంటే 1 స్క్వేర్ ఎంత, 1. ఒకసారి పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఇక్కడ రాసుకుందాం. పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఏమొస్తాయి, 1 స్క్వేర్ ఎంత అండి, 1, 2 స్క్వేర్ ఎంత అండి, 4, 3 స్క్వేర్ ఎంత అండి, 9, 4 స్క్వేర్ ఎంత అండి, 16, 5 స్క్వేర్ ఎంత అండి, 25, 6 స్క్వేర్ ఎంత అండి, 36. సో అండ్ సో ఆన్ అలా వచ్చేస్తూ ఉంటాయి. సో ఇవి పర్ఫెక్ట్ స్క్వేర్స్. అయితే ఇప్పుడు మనం సింపుల్ టెస్ట్ కేసెస్ చూద్దాం. సింపుల్ టెస్ట్ కేసెస్, సో 2 అనేది ఎన్ని నెంబర్స్ యొక్క పర్ఫెక్ట్ స్క్వేర్ అండి, 2 నెంబర్స్. నెక్స్ట్ 3 చూసుకుంటే మనకి 2 అనేది అసలు పర్ఫెక్ట్, 3 అనేది ఎలా వస్తుందండి, 1 ప్లస్ 1 ప్లస్ 1 అని యాడ్ చేసుకుంటే మనకి 3 టైమ్స్ 1. సో మనకైతే 3 అనే పర్ఫెక్ట్ స్క్వేర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ 4 అనేది ఎలా వస్తుందండి, 4 అనేది 2 వేస్లో వస్తుంది. ఎలా, 1 ప్లస్ 1 ప్లస్ 1 ప్లస్ 1 అలా అయినా రావచ్చు, లేదంటే డైరెక్ట్గా 2 స్క్వేర్ 2 స్క్వేర్ 4. ఇక్కడ చూసుకుంటే 4 అనేది మన పర్ఫెక్ట్ స్క్వేర్స్లో ఉంది. సో 2 స్క్వేర్ డైరెక్ట్గా వచ్చేసేయచ్చు. సో ఇలా మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి ఇప్పుడు దీనికి 4కి. మనం వీటిల్లో ఏది ఆన్సర్గా రిటర్న్ చేయాలంటే, ఈ రెండిట్లో ఏదైతే మినిమం ఉందో దాన్ని అయితే మనం రిటర్న్ చేయాలన్నమాట. సో ఏది మినిమం ఉంది, ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ని సమ్ చేస్తే నాకు మినిమం టైమ్స్లో 4 అనేది వచ్చేస్తుంది అంటే 2 స్క్వేర్, అది 4. సో డైరెక్ట్గా 1 స్టెప్లోనే వచ్చేసింది 4. సో దట్స్ వై మనకి మినిమం స్టెప్స్ ఎన్ని, దీనికి 1. కాదే, దీనికి మాత్రం 4 టైమ్స్ యాడ్ చేస్తున్నాం కాబట్టి 4 స్టెప్స్, 4 పర్ఫెక్ట్ స్క్వేర్స్ని యాడ్ చేస్తున్నాం కాబట్టి 4 అనేది ఆన్సర్ అయితే దీనికి. బట్ దీనికి మాత్రం ఓన్లీ 1 పర్ఫెక్ట్ స్క్వేర్, అదేంటిది, 2 స్క్వేర్ 4. సో దట్స్ వై మనకి డైరెక్ట్ రిజల్ట్ అనేది 1 టైంకే వచ్చేస్తుంది కాబట్టి మినిమంది ఏది, 4 1 అంటే 1 కాబట్టి 1 అనేది వచ్చేస్తుంది. మరి 5 చూసుకుంటే 5 అనేది ఎలా వస్తుందండి,
ఫైవ్ అనేది మనకి వన్ని పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఏమున్నాయి, వన్ ఉంది, ఫోర్ ఉంది, నైన్, 16 అట్లా ఉన్నాయి. సో 1 ప్లస్ 1 ప్లస్ 1 ప్లస్ 1 ఇట్లా 5 టైమ్స్ యాడ్ చేసుకుంటే మనకి 5 వస్తుంది. ఇది ఒక పాసిబుల్ వే. అండ్ 4 ప్లస్ 1 అనేది ఇంకొక పాసిబుల్ వే కదండి. సో ఈ టూనే ఉన్నాయి. 9 ప్లస్ సంథింగ్ ఇంకా మనం చేయడానికి అయితే ఆప్షన్ లేదు, ఎందుకంటే 5 అనేది 9 కంటే చిన్నది కాబట్టి అలా మనం చేయలేం. సో ఈ రెండిట్లో మనకి ఏది మినిమం, మినిమం సమ్ ఏది? మినిమం సమ్ ఏదంటే 4 ప్లస్ 1 అనేది మినిమం, ఎందుకంటే ఇక్కడ ఓన్లీ 2 పర్ఫెక్ట్ స్క్వేర్స్ని సమ్ చేస్తున్నాం. సో మన రిజల్ట్ అయితే 2 వచ్చేస్తుంది దీన్ని బట్టి. సో ఇలా అండ్ సో ఆన్ ఇలా. సో ఇప్పుడు మనం ఈ క్వశ్చన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలి? ఈ క్వశ్చన్ని మనం ఏ విధంగా సాల్వ్ చేయొచ్చు అంటే, ఫస్ట్ అయితే మనకైతే ఒక సొల్యూషన్ అనేది క్లియర్ కట్ అండి. ఆ సొల్యూషన్ ఏంటి అంటే, ఏ నెంబర్కైనా 1 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ కాబట్టి మనకి ఏ నెంబర్కైనా 1ని అన్నిసార్లు యాడ్ చేసుకుంటే ఆ నెంబర్ వచ్చేస్తుంది కాబట్టి, సో అదే నెంబర్ అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ అయ్యే ఛాన్స్ అయితే పక్కా ఉంది. అదొక ఆప్షన్ అంటే, ఇప్పుడు నాకు 1కి 1 అనేది ఒక పర్ఫెక్ట్ స్క్వేర్, 2కి 1ని 2 టైమ్స్ యాడ్ చేస్తే అదొక పర్ఫెక్ట్ స్క్వేర్, 3కి పర్ఫెక్ట్ స్క్వేర్స్ 1 అనే పర్ఫెక్ట్ స్క్వేర్ని 3 టైమ్స్ యాడ్ చేశాను అనుకోండి, అదే రిజల్ట్ అయిపోతుంది. 4కి 4 టైమ్స్ 1 యాడ్ చేశాను అనుకోండి, అదొక రిజల్ట్, యాజ్ వెల్ యాజ్ 2 స్క్వేర్ అనేది ఒక రిజల్ట్. అలా పర్ఫెక్ట్ స్క్వేర్స్లో మనం 1 యాడ్ చేసుకుంటా పోతే ఎన్ అనే దానికి, జనరల్గా చెప్పుకుంటే ఎన్ అనే దానికి మనకి ఎన్ అనేది ఒక రిజల్ట్. ఎన్ అనేది ఏంటి సార్ అంటే, 1ని n టైమ్స్ సమ్ చేస్తే నాకు అది వచ్చేస్తుంది. సో దట్స్ వై అదొక రిజల్ట్. ఇంకో రిజల్ట్ ఏంటి సార్ అంటే, ఇంకో రిజల్ట్ ఏంటంటే, మనం 1 నుంచి n వరకు ఇటరేట్ అయ్యేటప్పుడు, వన్ నుంచి n వరకు ఇటరేట్ అయ్యేటప్పుడు, సో ఈచ్ అండ్ ఎవ్రీ టైం ప్రీవియస్గా రిజల్ట్ ఏదైతే ఉందో అది చూడండి ఒకసారి. సో 4 అనేది ఏంటి? 4 అనేది 2కి పర్ఫెక్ట్ స్క్వేర్. 2 స్క్వేర్ అంటే 4 కాబట్టి 4 అనేది దీని పర్ఫెక్ట్ స్క్వేర్, 2 స్క్వేర్కి. సో మనకి అది ఎలా వస్తుంది అంటే, ఆల్రెడీ మన దగ్గర ఉన్న రిజల్ట్లో నుంచి, సరే ఇది చూడండి, 5 అనేది చూడండి, 5 అనేది ఎట్లా వస్తుంది? 5 అనేది ఎలా వస్తుంది అంటే, ఈ 4 అనేది ప్లస్ 1 అనేది యాడ్ చేసుకుంటే మనకు వచ్చేస్తుంది 5 అనేది. 4 అనేది 2 యొక్క పర్ఫెక్ట్ స్క్వేర్ అండ్ 1 అనేది 1 యొక్క పర్ఫెక్ట్ స్క్వేర్, ఈ 2 యాడ్ చేసుకుంటే మనకైతే 5 వచ్చేస్తుంది. సో మనం దీన్ని ఎలా ఐడెంటిఫై చేసాము అంటే, ఫస్ట్ సింపుల్గా మనం మన దగ్గర ఉన్న 5 వాల్యూని, 5 అనేది ఉంటే మన దగ్గర, మనం ఏం చేస్తున్నాము, ఒక వాల్యూ తీసేస్తున్నాం. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ స్క్వేర్స్ని తీసేస్తూ వస్తున్నాం. ఫస్ట్ 1 స్క్వేర్ ఎంత? 1. సో 5లో నుంచి 1 స్క్వేర్ని తీసేస్తున్నాం, మనకు ఎంత వస్తుంది? 4 వస్తుంది. కానీ మనం ఆల్రెడీ ప్రీవియస్గా 4 యొక్క రిజల్ట్ని సేవ్ చేసి పెట్టుకున్నాం, ఎంత? 1. సో దట్స్ వై దీని రిజల్ట్ ఎంత? 4 యొక్క రిజల్ట్ 1. 4 యొక్క రిజల్ట్ ఎంత అండి? 1. సో దట్స్ వై మనకి టోటలీ ఎన్ని స్టెప్స్ రిక్వైర్ అవుతున్నాయి? టోటలీ ఎన్ని స్టెప్స్ రిక్వైర్ అవుతున్నాయి అంటే, 2 స్టెప్స్ రిక్వైర్ అవుతున్నాయి. 1 స్టెప్ ఏంటి సార్ అంటే, ఫస్ట్ స్టెప్ ఏంటంటే, మనం 5ని రెడ్యూస్ చేస్తున్నాం. దేంతోటి? ఫస్ట్ 1 పర్ఫెక్ట్ స్క్వేర్ తోటి రెడ్యూస్ చేస్తున్నాం. ఎంత? 1 తోటి రెడ్యూస్ చేస్తున్నాం, అది ఒక స్టెప్. సెకండ్ స్టెప్ ఏంటంటే 5ని 1 తోటి రెడ్యూస్ చేయగా నా రిజల్ట్ ఏమైపోయింది? 4. సో నేను 4 అనేది దేని యొక్క పర్ఫెక్ట్ స్క్వేర్ అనేది కనుక్కోవాలి. సో సెకండ్ స్టెప్ ఏంటి? 4 అనేది దేని యొక్క పర్ఫెక్ట్ స్క్వేర్? సింప్లీ 4 అనేది 2 యొక్క పర్ఫెక్ట్ స్క్వేర్ కదా. ఆల్రెడీ నాకు 4కి ఉన్న రిజల్ట్ ఏమైనా స్టోర్ చేశానా అంటే, యా, 4కి రిజల్ట్ ఏంటి? 1. సో దట్స్ వై 1 డైరెక్ట్గా రిజల్ట్ అనేది ఉంది కాబట్టి 1 స్టెప్లో అయిపోయింది ఇది 1 స్టెప్లో అయిపోయింది.
సో టోటల్ నాకు ఎన్ని స్టెప్స్ వచ్చినాయి? 2 స్టెప్స్. 1 ప్లస్ 1 ఎంత అయిందండి? 2 స్టెప్స్ వచ్చినాయి టోటల్గా. అంటే మనకి 5 యొక్క రిజల్ట్ ఎలా వస్తుంది అంటే, ఫస్ట్ 5 కంటే తక్కువ ఏవైతే స్క్వేర్స్ ఉన్నాయో, 1 స్క్వేర్ ఎంత? 1. సో 1 5లో నుంచి ఫస్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ తీసేసాము. ఆ ఫస్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ తీసేయంగా ఎంత మిగిలింది? ఫస్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ తీసేయడం అంటే నథింగ్ బట్ మనం అయితే ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ని తీసేస్తున్నాం. సో అగైన్ మనం మళ్ళా మన ప్రాబ్లమ్ని సబ్ ప్రాబ్లంలా చేస్తున్నాం. 5లో నుంచి ఫస్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ తీసేస్తున్నాం. సో అది తీసేయంగా మనకి ఎంత మిగులుతుంది? 4 వస్తుంది. నాకు ఈ 4ని అగైన్ సమ్ ఆఫ్ పర్ఫెక్ట్ స్క్వేర్స్లా ఫైండ్ అవుట్ చేయాలి. నథింగ్ బట్ అగైన్ మనం పర్ఫెక్ట్ స్క్వేర్స్ అనేది ఈ మిగిలిపోయిన దానికి కనుక్కుంటున్నాం సింపుల్గా. సో దిస్ ఈజ్ వాట్ వీఆర్ డూయింగ్. దీన్ని ఇంకొంచెం ఎఫిషియెంట్గా మనం చేసుకోవాలంటే ప్రీవియస్ రిజల్ట్స్ అన్ని స్టోర్ చేసుకొని, 1కి రిజల్ట్ ఎంత? 1. 2కి రిజల్ట్ ఎంత? 2. 3కి రిజల్ట్ ఎంత? 3. 4కి రిజల్ట్ ఎంత? 1. 5కి రిజల్ట్ ఎంత? 2. అట్లా ప్రీవియస్ రిజల్ట్స్ని స్టోర్ చేసుకొని జనరల్ కేసుని రాస్తే మనకు వచ్చేస్తుంది అనమాట. జనరల్ కేసు ఏమవుతుంది సార్ అంటే, సో ఈ రిజల్ట్ ఆఫ్ సో రిజల్ట్ ఆఫ్ ఏమొస్తుంది? రిజల్ట్ ఆఫ్ మనకి ఏదైతే ఎన్ ఉందో అది మైనస్, 5 అంటే ఏంటి మన ఎన్, సో అది మైనస్ కరెంట్లీ ఏదైతే స్క్వేర్ ఉందో అది. సో ఈ రెండిట్లో ఏదైతే మినిమం వస్తుందో ప్లస్ 1. ఇప్పుడు ఏదైతే మనం సొల్యూషన్ చేసామో అది యాడ్ చేసుకోవాలి కాబట్టి ప్లస్ 1. సో ఇది జనరల్ కేస్ అయిపోతుంది. దీనికి 1 నుంచి n వరకు ఇటరేట్ చేస్తాము. ఫస్ట్ 1 స్క్వేర్ ఎంత? 1 అవుతుంది. సో ఆ వచ్చిన కరెంట్ స్క్వేర్ని ఆ ఎన్లో నుంచి తీసేయంగా నాకు ఏదైతే నెంబర్ వస్తుందో ఆ నెంబర్ యొక్క రిజల్ట్ ఏదైనా ఉందా నా దగ్గర అనేది ఫైండ్ అవుట్ చేస్తా. ఒకవేళ ఉంటే ఎన్కి అండ్ దానికి మధ్యలో ఉండే మినిమం వాల్యూ ఏదనేది ఫైండ్ అవుట్ చేసుకుంటా. సో దట్స్ వేర్ నా రిజల్ట్ అనేది వచ్చేస్తుంది. సో దీన్ని మనం ప్రోగ్రామాటిక్గా ఎలా చేయాలో చూద్దాం. సో ఫస్ట్ థింగ్, మనం ఎన్ అనేది ఇచ్చాడు. సో మనకి రిజల్ట్ అనేది క్రియేట్ చేసుకోవాలి ఫస్ట్ థింగ్. సో రిజల్ట్ అనేది ఎన్ నెంబర్స్ కాబట్టి 1 to n వరకు నేను పర్ఫెక్ట్ స్క్వేర్స్ని సేవ్ చేసుకుందాం అనుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 5 వరకు చెప్పాం కదంటండి, సో 5 వరకు సేవ్ చేసుకుందాం. సో 5 వరకు రిజల్ట్స్ సేవ్ చేసుకోవాలి కాబట్టి ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 5 ప్లస్ 1. 5 కాదండి, ఇక్కడ ఎన్ అని ఉంది కాబట్టి ఎన్ అని ఇచ్చేస్తున్నాం. సో ఎన్ ప్లస్ 1 అన్నప్పుడు నాకేంటి? అప్ టు 6. పైథాన్లో అప్ టు 6 అంటే 0 నుంచి 5 వరకు సేవ్ అవుతాయి, కానీ 6th ఎలిమెంట్ అనేది సేవ్ అవుతుంది. కావాలంటే రిజల్ట్ని ప్రింట్ చేసి చూద్దాం. సో రన్ చేస్తున్నా. సో మనకైతే సమ్ వాట్ ఎర్రర్ వచ్చింది. ఏమని? ఓకే, మనం ఏం రిటర్న్ చేయలేదు కాబట్టి ఎర్రర్ వస్తుంది. రిటర్న్ 0, 0 రిటర్న్ చేస్తున్నా కరెంట్లీ ఆన్సర్గా. సో ఇప్పుడు చూసుకుంటే మనకి ఇనీషియల్గా 0th ఎలిమెంట్ ఏంటి? 0 వచ్చేసింది. 1st ఎలిమెంట్కి 1 వచ్చింది, 2 సెకండ్ ఎలిమెంట్కి 2, 3rd ఎలిమెంట్కి 3, 4th ఎలిమెంట్కి 4, 5th ఎలిమెంట్కి 5. సో దీస్ ఆర్ నథింగ్ బట్ పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఆఫ్ దట్ నెంబర్. 1ని అన్నిసార్లు యాడ్ చేస్తే అదొక పర్ఫెక్ట్ స్క్వేర్ కాబట్టి, సో యాజ్ ఇట్ ఈస్ అవే రిజల్ట్లా పెట్టేసుకున్నాం మనం ఫస్ట్. నెక్స్ట్ ఇప్పుడు ఈ రిజల్ట్ని చేంజ్ చేయాలి. ఇప్పుడు మనం ఫర్ ఈచ్ సబ్ నెంబర్ ఎస్ఎన్ ఇన్ రిజల్ట్, రిజల్ట్లో ఉన్న ఒక్కొక్క సబ్ నెంబర్ని తీసుకొని మనం ఏం చేయాలనుకుంటున్నాము, దాని యొక్క రిజల్ట్ ఏమన్నా చేంజ్ చేసే ఆప్షన్ ఉందా అనేది చెక్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ దిస్ సబ్ నెంబర్, ఈ సబ్ నెంబర్ యొక్క రేంజ్ వరకు మనం అయితే నెంబర్స్ తీసుకుంటున్నాం.
తీసుకొని ఏం చేస్తున్నాం, మన రిజల్ట్లో ఉన్న ఆ పర్టికులర్ వాల్యూ ఆఫ్ సబ్ నెంబర్ యొక్క రిజల్ట్ని చేంజ్ చేద్దాం అనుకుంటున్నాం. ఏం పెడదాం అనుకుంటున్నాం, మినిమమ్ ఆఫ్ కరెంట్లీ ఏదైతే రిజల్ట్ ఉందో ఆ రిజల్ట్ కామా నెక్స్ట్ వచ్చే రిజల్ట్. ఏంటి నెక్స్ట్ వచ్చే రిజల్ట్ ఏంటంటే, వన్ ప్లస్ రిజల్ట్ ఆఫ్ కరెంట్లీ వాల్యూ ఏంటిది, ఐ. సో మనకి స్క్వేర్ ఏమొస్తుంది, ఐ ఇంటూ ఐ అనేది ఐ స్క్వేర్ అవుతుంది. సో మనం ఏదైతే నెంబర్ ఉందో, ఎఫ్ఎన్ అనే సబ్ నెంబర్ ఏదైతే ఉందో దాంట్లో నుంచి కరెంట్ స్క్వేర్ని తీసేస్తే మనకైతే ఎంత మిగిలిపోయింది అనేది వస్తుంది. దట్ ఈస్, ఇప్పుడు నాకు 1 స్క్వేర్ అంటే ఎంత అవుతుందండి, 1 స్క్వేర్ 1 అవుతుంది. సో 5లో నుంచి 1 పోతే ఎంత, 4. సో 1 స్క్వేర్ అనేది ఒక సమ్ము, అండ్ మిగతా సమ్ ఏంటిది అనేది మనం రిజల్ట్ని అడుగుతున్నాం. ఆల్రెడీ స్టోర్ చేసుకున్న రిజల్ట్ని మనం అయితే అడుగుతున్నాం. సో ఈ విధంగా మనం అయితే డైనమిక్గా ఈ ప్రోగ్రామ్ని సాల్వ్ చేసుకోవచ్చు. సో మనం అయితే ఒకసారి రన్ చేసి చూద్దాం అన్ని రిజల్ట్స్ కరెక్ట్ సేవ్ అవుతున్నాయి లేవా అని. ఓకే, ఇక్కడ ఏమొస్తుంది, రేంజ్ లిస్ట్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్ అని వస్తుంది. ఈ లిస్ట్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్ ఎప్పుడు వెళ్తుంది సార్, ఈ లిస్ట్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్ ఎప్పుడు వెళ్తుంది అంటే, ఇఫ్ ఈ స్క్వేర్ నెంబర్లో నుంచి ఈ సబ్ నెంబర్లో నుంచి ఈ స్క్వేర్ నెంబర్ని కనుక తీసేసినప్పుడు నాకు రిజల్ట్ కనుక <0 వస్తే, నెగిటివ్ వస్తే, అంటే మన రిజల్ట్లో ఓన్లీ పాజిటివ్ ఇండెక్సెసే కదా 0 నుంచి n వరకు మనకి స్టోర్ చేసుకున్నాం రిజల్ట్. కానీ నెగిటివ్ ఇండెక్సెస్ మనకి అడిగిందంటే మనకైతే కొన్నిసార్లు రిజల్ట్ ఉండకపోవచ్చు. సో దట్స్ వై మనకైతే ఆ కేసు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడైతే ఇది నెగిటివ్ వాల్యూస్ అడుగుతుందో అప్పుడైతే మనకి బ్రేక్ చేసి సరిపోతుంది ఇది. సో ఇప్పుడు ఒకసారి రన్ చేద్దాం. సో ఇప్పుడు చూసుకుంటే మనకైతే రిజల్ట్స్ అన్నీ వచ్చేసినాయి, చూసుకోండి. మనకు కావాల్సింది ఏంటి, ఫైనల్గా రిజల్ట్లో ఎన్ యొక్క రిజల్ట్ అనేది కావాలి మనకి. సో రిజల్ట్ ఆఫ్ ఎన్ అని కొడితే ఎన్ అనేది రిటర్న్ చేస్తే చాలు, మనకి ఎన్ యొక్క రిజల్ట్ అనేది రిటర్న్ అయిపోతుంది. దట్స్ ఇట్, వెరీ సింపుల్. ఇలా మనం సాల్వ్ చేయొచ్చు. సో నేనైతే ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరైతే కన్ఫ్యూజ్ కాకండి. యా, చూసుకుంటే సబ్మిట్ అయిపోయింది, యాక్సెప్ట్ కూడా చేసింది సొల్యూషన్. సో ఇప్పుడు నేను అగైన్ ఇంకొకసారి అనలైజ్ చేసి చూపిస్తాను. సో ఇనీషియల్గా నేను రిజల్ట్ ఏం తీసుకుంటున్నాను అంటే, ఫస్ట్ 1 నుంచి n వరకు సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఏదైతే ఉందో దాని యొక్క రిజల్టే తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను 5 ఇచ్చాను కాబట్టి ప్రెజెంట్ ఇనీషియల్ రిజల్ట్ అనేది ప్రింట్ చేస్తున్నా, చూడండి. ఇనీషియల్ రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు, నేను 5 ఇచ్చాను కాబట్టి 0 నుంచి 5 వరకు వాల్యూస్ అనేవి నా ఇనీషియల్ రిజల్ట్గా సేవ్ అయిపోయినాయి. అదే ఇప్పుడు నేను 12 ఇస్తా. సో నాకు 0 నుంచి 12 వరకు నాకైతే ఇనీషియల్ రిజల్ట్ లాగా వాల్యూస్ అనేవి స్టోర్ అవుతాయి, చూడండి. సో ఇది కూడా ఒక సొల్యూషన్ మనకి, ఇది కూడా ఒక సొల్యూషన్ లాగా ఎలా ఇన్సారంటే, సో మనం అయితే 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ యాడ్ చేసినప్పుడు మనకైతే ఈ రిజల్ట్ వచ్చేస్తుంది కాబట్టి మనకైతే ఈ సొల్యూషన్ వస్తుంది. సో మనం అయితే ఈ ఇనీషియల్ రిజల్ట్లో నుంచి ఈ 0th వాల్యూ, 1st వాల్యూ, 2nd వాల్యూ, 3rd వాల్యూ, 4th వాల్యూ, 5th వాల్యూ, అట్లా అన్ని వాల్యూస్ తీసుకొని ఒకవేళ మాడిఫై ఏమైనా చేయగలమా రిజల్ట్ని, రిజల్ట్ ఇంకా తగ్గించగలమా బేస్డ్ ఆన్ ప్రీవియస్ ఉన్న వాల్యూని బట్టి అని చెప్పి ట్రై చేస్తున్నాము. సో ఇక్కడ చూసుకోండి, ఈ ఫర్ లూప్ దేనికంటే ఈ సబ్ నెంబర్ నా రిజల్ట్లో ఉన్న ఒక్కొక్క వాల్యూని బయట తీయడానికి ఈ ఫర్ లూప్ వాడే కాలని చూసుకోండి. సో ఈ ఫర్ లూప్ దేనికి వాడాము అంటే సబ్ నెంబర్, ఈచ్ సబ్ నెంబర్ని బయటికి తీసుకొస్తున్నాం. దేనికి, దేనికంటే ఈ రిజల్ట్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఈచ్ సబ్ నెంబర్ని బయటికి తెచ్చాం. సో ఈచ్ సబ్ నెంబర్ని బయటికి తెచ్చినప్పుడు మనం ఏం చేసాం సార్, ఈచ్ సబ్ నెంబర్ని బయటికి తెచ్చినప్పుడు మనం ఏం చేసామంటే ఈ స్క్వేర్ అనేది ఫైండ్ అవుట్ చేసాం. ఈ సబ్ నెంబర్ కంటే ముందు వరకు ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయి, అప్ టు దట్ సబ్ నెంబర్ ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 5 ఉందండి, 5 కంటే ముందు వరకు ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయి, 1 అనేది 5 కంటే
వన్ అనేది ఉంది యాజ్ వెల్ యాజ్ ఫోర్. ఈ వన్ అండ్ ఫోర్ ఆర్ ఫైవ్ కంటే ముందు ఉండే పర్ఫెక్ట్ స్క్వేర్స్ అనమాట. ఫైవ్ కంటే చిన్నవి అవి కాక, ఫైవ్ కంటే చిన్నవి అండ్ ఫైవ్ కంటే ముందు ఉన్నాయి ఏమేంటి, వన్ అండ్ ఫోర్. సో దట్స్ వై ఆ రెండు మాత్రమే మనం చూసుకుంటున్నాం. అది ఎలా ఫైండ్ అవుట్ చేశారు సార్ అంటే, మనం సింపుల్గా ఈ ఎస్ఎన్ అనే నెంబర్ వరకు మనం అయితే ఏం జనరేట్ చేస్తున్నాం, స్క్వేర్స్ అనేవి జనరేట్ చేస్తున్నాం. సో ఐ తీసుకొని సింపుల్గా మనం ఏం చేస్తున్నామంటే, ఐ వాల్యూ కామా ఈ స్క్వేర్ ఏదైతే ఉందో ఐకి ఆ స్క్వేర్ని జనరేట్ చేస్తున్నాం మనం. సో మనం అయితే ఒకసారి రన్ చేసి చెక్ చేద్దాం, అలా జనరేట్ అవుతున్నాయా లేవా, ఆ నెంబర్ వరకు స్క్వేర్స్ జనరేట్ అవుతున్నాయా లేవా. జీరో అప్ టు జీరో వరకు మనకి ఏమన్నా స్క్వేర్స్ ఏమైనా ఉన్నాయా అండి, లేవు. సో ఏం లేవు. సో అప్ టు వన్ ఏమేంటి, జీరో వస్తుంది. సో జీరో స్క్వేర్ అంతా జీరో వస్తుంది. సో అప్ టు టూ జీరో స్క్వేర్ అంతా జీరో, వన్ స్క్వేర్ అంతా వన్. అలా రిజల్ట్ అనేవి జనరేట్ చేసుకుంటూ వచ్చాం. త్రీ వర్క్ అంటే వన్ స్క్వేర్ వన్, టూ స్క్వేర్ ఫోర్, ఫోర్ వర్క్ అంటే జీరో నుంచి త్రీ వరకు స్క్వేర్స్ అనేవి జనరేట్ చేసుకోండి. ఫైవ్ స్క్వేర్ అంటే జీరో నుంచి ఫోర్ వరకు జనరేట్ చేసుకోవాలి, కానీ ఇక్కడ త్రీ వరకే జనరేట్ చేస్తాం. ఎందుకని సార్ ఫోర్త్ జనరేట్ చేయలేదు అంటే, ఇంకా మనకి నీడ్ ఏముందండి, ఇటు చూసుకోండి ఇది దేనికి, ఫైవ్. ఫైవ్ స్క్వేర్ ఎంత, 25. త్రీ స్క్వేర్ ఎంత, 9. మనం త్రీ స్క్వేర్ వరకే జనరేట్ చేసాం. ఈ ఫైవ్ స్క్వేర్ వరకు జనరేట్ చేసామా, చేయలేదు. సో అలా ఎందుకని జనరేట్ చేయలేదు అంటే, ఈ స్క్వేర్ 9 ఏదైతే ఉందో అది ఫైవ్ కంటే పెద్దది. సో ఫైవ్ కంటే పెద్ద దాంతో మనం సమ్ చేసుకుంటా పోయినా మనకైతే ఫైవ్ రాదు కదా. సో దట్స్ వే మనం 9 కాడ ఆపేసాం. ఇక్కడ చూసుకోండి కండిషన్ కూడా రాసుకున్నాం మనం, దానికి ఏమని రాసాము అంటే, ఈ స్క్వేర్ నెంబర్లో నుంచి ఏదైతే, సారీ, ఈ సబ్ నెంబర్లో నుంచి ఏదైతే స్క్వేర్ మనం జనరేట్ చేసామో, ఈ సబ్ నెంబర్లో నుంచి ఏదైతే స్క్వేర్ మనం జనరేట్ చేసామో దాన్ని తీసేస్తే ఒకవేళ నెగిటివ్ వస్తే, నెగిటివ్ ఎప్పుడు వస్తుందండి, మన స్క్వేర్ అనేది సబ్ నెంబర్ కంటే పెద్దది అయితేనే కదా నెగిటివ్ వచ్చేది. సో ఆ కేసులో మాత్రం మనం ఏం చేస్తున్నాము, బ్రేక్ చేసేస్తున్నాం ఈ లూప్ని. సో మనం అట్లా ఆపేస్తున్నాం దాన్ని. మనకైతే పెద్ద నెంబర్కి సమ్ చేస్తే మనకైతే చిన్న నెంబర్ రాదు కాబట్టి మనం అక్కడితో ఆపేస్తున్నాం లూప్ని. సో ఈ విధంగా అక్కడి వరకు మనకైతే పాసిబుల్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉందా అనేది చెక్ చేస్తున్నాం. రిజల్ట్ ఏం పెట్టుకుంటున్నాము అంటే, సో ఆల్రెడీ ఉన్న రిజల్ట్ లేదంటే కరెంట్లీ 1 ప్లస్ ఈ స్క్వేర్ ఆఫ్ దట్ నెంబర్ మైనస్ కరెంట్లీ ఉన్న సబ్ నెంబర్లో నుంచి ఆ స్క్వేర్ ఆఫ్ దట్ నెంబర్ని తీసేస్తున్నాం. ఎందుకు సార్ ఇలా చేశారు అంటే, మనకి ఈ కేసు చూసుకోండి, ఏ కేసు, ఫైవ్ అనే కేసు చూడండి. ఈ ఫైవ్ అనే కేసు చూసుకుంటే మనకి 1 స్క్వేర్ ఎంత అవుతుందండి, 1 అవుతుంది. ఈ ఫైవ్లో నుంచి 1 తీసేస్తే ఎంత మిగులుతుందండి, 4 అనేది మిగులుతుంది. సో ఫైవ్లో నుంచి 1 తీసేస్తే ఏం మిగులుతుంది నాకు, 4 అనేది మిగులుతుంది. సో నథింగ్ బట్ మనం అయితే 1 అనేది 1 స్క్వేర్ కాబట్టి ఆ ఫైవ్ అనేది సమ్ ఆఫ్ స్క్వేర్స్ కావాలి నాకు. సో 1 అనేది కూడా నేను యాడ్ చేసుకునే ఆప్షన్ ఒకటి ఉంది కాబట్టి, సో ఫైవ్లో నుంచి 1 తీసేయగానే నాకు 4 వచ్చింది. 4కి నాకు ఆల్రెడీ రిజల్ట్ ఉంది, 4కి 4కి రిజల్ట్ ఏముంది, 1 అనేది ఉంది. సో నథింగ్ బట్ 1 ప్లస్ 1 ఏమవుతుంది, 2 అవుతుంది. సో ఆ విధంగా 5కి మనం సింపుల్గా 2 అనే సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం ఇక్కడ. సో ఆల్రెడీ ఉన్న రిజల్ట్లో నుంచి మనం దాన్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ప్రీవియస్ రిజల్ట్లో నుంచి మనం అయితే ఈ సబ్ నెంబర్లో నుంచి ఈ స్క్వేర్ని తీసేయంగా ఎంతవరకు ఎంత మిగులుతుందో ఆ నెంబర్ని ఫైండ్ అవుట్ చేసుకుంటాం ఆ రిజల్ట్ని. సో అండ్ కరెంట్లీ మనం ఈ స్క్వేర్ని యూజ్ చేసుకుంటున్నాం కాబట్టి, ఏదైతే స్క్వేర్ని మనం యూజ్ చేసుకుంటున్నాం కాబట్టి, ఒక స్క్వేర్ని యూజ్ చేసుకుంటున్నాం కాబట్టి 1 తోటి యాడ్ చేసాం అంతే. మనం అయితే ఏం చేయలేదు ఈ స్టెప్లో. మినిమం ఏది ఉంది, ఈ రిజల్ట్ ఆల్రెడీ ఉన్న రిజల్ట్ ఉందా లేకపోతే ఇప్పుడు కరెంట్లీ ఫైండ్ అవుట్ చేసే రిజల్టా అనేది చెక్ చేసి అది రిజల్ట్లో పెట్టేస్తున్నాం అంతే అండి. సో ఈ విధంగా మనం అయితే సింపుల్గా రిజల్ట్స్ అన్నీ జనరేట్ చేసుకుంటాం. అలా జనరేట్ చేశాక ఫైనల్గా మనకైతే వచ్చే రిజల్ట్స్ అనేవి ఈచ్ అండ్ ఎవ్రీ టైం ఇండివిజువల్గా ప్రింట్ చేసి చూద్దాం ఫర్ లూప్ అయిపోయిన తర్వాత.
సో ఇండివిజువల్గా మన రిజల్ట్ అనేది చూద్దాం ఇప్పుడు. సో మనమైతే ఎక్కడి వరకు అడిగాము, 12 వరకు అడిగాము. సో 12 వరకు వస్తే చూడండి ఇప్పుడు దానికి. సో ఫస్ట్ 0 దానికి ఈ ఇనీషియల్గా రిజల్ట్ ఏముంది, ఇది ఉంది. సో నెక్స్ట్ సబ్ నెంబర్ 0 రాగానే ఈ 0 అనే దాని రిజల్ట్ మాడిఫై చేద్దాం అని చూసాం. కాకపోతే ఫర్ లూప్ అనేది ఇంకేం లేదు కాబట్టి ఇంక మాడిఫై కాకుండా అదే అవుట్పుట్ వచ్చేసింది. నెక్స్ట్ ఐ ఈజ్ ఈక్వల్స్ సబ్ నెంబర్ ఏంటిది, 1. ఈ 1 అనే దానికి నెక్స్ట్ మళ్ళీ మనం దీన్ని మాడిఫై చేద్దాం అని చూస్తున్నాం. దీనికంటే సబ్ రిజల్ట్ ఏమైనా ఉందా, లేదు. సో మాడిఫై కావట్లేదు. 2 అనే దానికి ఇంతకంటే తక్కువ అయినా సమ్ ఆఫ్ స్క్వేర్ రూట్స్ అనే రిజల్ట్ ఏమైనా వస్తుందా అంటే రాదు. సో సేమ్ 3 కూడా సేమ్, ఏం రావట్లేదు. 0, 1, 4 అనేవి స్క్వేర్ రూట్స్. వీటిలో ఏది యాడ్ చేసినా కానీ నాకు 3 అనేది రాదు. 1 ని 3 టైమ్స్ యాడ్ చేస్తే తప్పించి. సో 3 అనే దానికి 3 రిజల్ట్ అట్లనే ఉంది. నెక్స్ట్ 4 అనేది చూసుకుంటే మనకి 2 స్క్వేర్ అనేది 4 వచ్చేసింది. చూసారా, 2 స్క్వేర్ అనేది 4. సో దట్స్ వై మనకి ఇక్కడ రిజల్ట్ ఏం రావాలి, 1 రాదు. సో ఇక్కడ చూసుకుంటే మాడిఫై అయిపోయింది. సో ఇది ఎలా మాడిఫై అయింది సార్ అంటే, ఇక్కడ చూసుకుంటే మనకి 2 స్క్వేర్ అనేది ఐ ఈజ్ ఈక్వల్స్ టు 2 రాగానే మనకి స్క్వేర్ ఏమైంది, 2 స్క్వేర్ 4 అయిపోయింది. సబ్ నెంబర్ 4 స్క్వేర్ అనేది 4. సో మన రిజల్ట్ ఏంటి, మినిమమ్ ఆఫ్ కరెంట్ రిజల్ట్ ఏంటి, 4 అనే దానికి 4 అనేది రిజల్ట్. కానీ అది కామా, ఇప్పుడు కరెంట్ స్టెప్ ఏంటి, మనం అయితే స్క్వేర్ని యూజ్ చేసుకుందాం అనుకుందాం. స్క్వేర్ అనేది ఏంటిదంటే 4 వచ్చింది. అండ్ సబ్ నెంబర్ ఏంటిది, అది 4. 4 - 4 ఏమవుతుందండి, 0 అయిపోతుంది. సో రిజల్ట్ ఆఫ్ 0 అనేది ఏముందో చూద్దాం ఇప్పుడు. సో రిజల్ట్ ఆఫ్ 0 అనేది ఏముంది, రిజల్ట్ ఆఫ్ 0 అనేది 0నే ఉంది. కాలం చూసుకోండి. సో రిజల్ట్ ఆఫ్ 0 అనేది ఏముంది, 0నే ఉంది. సో 4కి మనకి ఎలా వచ్చేసింది, 2 స్క్వేర్ అంతా 4 కాబట్టి. సో 4లో నుంచి అది తీసేయగల నాకు ఇక్కడ రిజల్ట్ ఆఫ్ 0 అయిపోయింది. 0 రిజల్ట్ ఏంటి, 0ని కాబట్టి 1 + 0 ఏమవుతుంది, 1. సో 1 అనేది 4 కంటే మినిమం కాబట్టి, ఇక్కడ 4 ఉంటుంది కామా 1 ఉంటుంది కాబట్టి మినిమం ఏంటి, 1 అవుతుంది కాబట్టి రిజల్ట్లోకి ఏమొస్తుంది, 1 వస్తుంది. సో ఈ 4th ప్లేస్లోకి మన రిజల్ట్ ఏమొచ్చేసింది, 1 వచ్చేసింది. సో ఆ విధంగా మనం అయితే ప్రీవియస్ రిజల్ట్ని కూడా వాడేసుకుందాం. కరెంట్ రిజల్ట్ యూజ్ చేసుకొని కరెంట్ రిజల్ట్ని మనం ఫైండ్ అవుట్ చేస్తాం, ప్రీవియస్ రిజల్ట్ యూజ్ చేసుకొని. సో ఇలా మనం ఈచ్ అండ్ ఎవ్రీ టైం దానికి మనం అయితే ఫైండ్ అవుట్ చేస్తాం. ఈ వీడియో అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఒకసారి ప్రాక్టీస్ చేయండి, సో దట్ మీకు అయితే అర్థం అవుతుంది. ఇంకోసారి మీరైతే ఈ రిజల్ట్ని అనలైజ్ చేయండి, సో దట్ మీకు అయితే ఇంకొంచెం క్లియర్గా ఉంటుంది. సో ఈ వీడియో అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ టు గెట్ ద లేటెస్ట్ అప్డేట్స్. సబ్మిట్ చేస్తున్నాను అగైన్ ఒకసారి. సో సబ్మిట్ అయింది సక్సెస్ఫుల్గా. మీరైతే ఒకసారి ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి, సో దట్ మీకైతే ఒక ఐడియా వస్తుంది కాన్సెప్ట్ మీద. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.